ఇహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి యశ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం సాధారణంగా పరీక్ష సమయం ఒక మూడు నాలుగు గంటల మధ్య ఉంటుంది ఆ కాలము యొక్క విలువ తెలిసిన వారు ఆ మూడు నాలుగు గంటల సమయంలోని ప్రతి ఒక్క సెకనును ఉపయోగించుకోవాలని చూస్తారు ఒక్క ఐదు నిమిషాలు వేస్ట్ అయితే లెక్కలు మారిపోతాయి మార్కులు తగ్గిపోతాయి ఒక కాలం విలువ తెలిసినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవలసిన సమయంలో అది తీసుకోనప్పుడు లెక్కలు మారిపోతాయి ఓటమి ఎదురొచ్చి పలకరిస్తుంది గమనించండి మనుషులుగా చాలా మంది నిర్లక్ష్యం చేయు కాలము ఒకటి ఉంది దాని విలువ తెలియక ప్రవర్తిస్తున్నటువంటి కాలము ఒకటి ఉంది అది యహోవా దొరకు కాలం సులువుగా చెప్పాలంటే అదే కృపాకాలం మనిషి తన యథార్థ స్థితి తెలుసుకుని తన సృష్టికర్తను కలుసుకుని తన పాపముల నుండి విడుదల పొంది రక్షింపబడుటకు దేవుని స్వాస్థ్యముగా మారుటకు ఉన్న ఒకే ఒక్క కాలము ఈ కృపాకాలం దీని విలువ మనిషికి తెలియటం లేదు అని చెప్పాలి నా ప్రియ స్నేహితులారా ఈ మాట జాగ్రత్తగా వినండి నా స్నేహితులలో కొందరు ఇంకా మారు మనసు పొందని వారు ఉన్నారు వారికి రక్షణ గురించి బాప్తేశం గురించి చెప్పామనుకోండి వారిలా అంటారు అప్పుడేనా అని ఇప్పుడేనా అని ఏం వయసు వచ్చిందని అని అప్పుడే తొందర ఏమిటి అని మీ స్నేహితుల దగ్గర నుంచి మీ బంధువుల దగ్గర నుంచి లేదా లేదా మీ సంఘంలోని కొందరు విశ్వాసుల నుండి ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు వారి ఉద్దేశం ఏమిటి అంటే నేను లోకాన్ని ఏమి చూశాను జీవితాన్ని ఏమి అనుభవించాను అని రక్షణ బాప్తేశము అంటారు అని నిజానికి వీళ్లకు తెలీదండి ఈ కాలము యొక్క విలువ తెలీదు ఏహోవా దొరకు కాలము ఇది మాత్రమే అని వారికి తెలియదు రక్షించుటకు దేవుడు చాచిన హస్తము ఆయన ఒక్కసారిగా వెనక్కి తీసుకుంటారు అని వారికి తెలియదు కృపా కాలమును దేవుడు నిలిపివేస్తే ఇక రక్షింపబడుటకు అవకాశము లేదు అని వారికి తెలియదు గమనించండి పరమగీతము ఐదవ అధ్యాయము రెండు నుండి ఏడవ వచనం వరకు ఒక్కసారి చదవండి ప్రియురాలు అంటుంది నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది అని అంటే అది కళ ఆమె కలలో ఏమి జరుగుతుంది అంటే ప్రియుడు తలుపు బయట నిలిచి ఉన్నాడు ఆయన అంటున్నారు కదా ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయుము అని కానీ లోపల ఉన్నటువంటి ప్రియురాలు తలుపు తీయలేదు ప్రియుడు తలుపు సందులో చేతులుంచి పిలుస్తూ ఉన్నారు ప్రియురాలు చూసింది చూసింది ఎప్పటికో తనకి జాలి కలిగింది నెమ్మదిగా లేచి తలుపు తీయనంతలో ప్రియుడు వెళ్ళిపోయాడు అక్కడ ఆరో వచనంలో ఇలా ఉంటుంది నేనతన్ని వెతికి వెతికినను అతడు కనబడకపోయాను నేను పిలిచినను అతడు పలుకలేదు అని జాగ్రత్తగా గమనించండి ప్రియుడు తలుపు తట్టుచూ ఉన్నారు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవయ వచనంలో ఇలా ఉంటుంది ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని గమనించండి ప్రియుడు తలుపు తట్టుచూ ఉన్నారు కాని ప్రియురాలు తలుపు తీయనే లేదు ఎందుకు తీయలేదు అని అడిగితే ఆమె చెప్పే వంక ఏమిటి అని అడిగితే మూడవ వచనంలో ఇలా ఉంటుంది నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దానిని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా అని గమనించండి ప్రియునికి తలుపు తీయకపోవటకు కారణం ఏమిటి అని అంటే తను అప్పుడే తన పైట కొంగు తీసి పక్కన పెట్టిందట తను అప్పుడే తన కాళ్ళు శుభ్రముగా కడుగుకున్నదట గమనించండి ఎందుకు పనికిరాని కారణాలు వ్యర్థమైనటువంటి సాకులు బ్రదర్ సిస్టర్ ఎప్పుడు రక్షణలోనికి వస్తారు ఎప్పుడు బాప్తిజం తీసుకుంటారు అని సేవుకుని ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మీ హృదయమను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచుంటే తలుపు మూసుకొని లోపల కూర్చొని ఇప్పుడేనా అప్పుడేనా ఏమిటి అంత తొందర జీవితాన్ని ఏమి అనుభవించామని అప్పుడే భక్తి 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 అంటారు గమనించండి ఈ వాక్యంలో కనిపించే ఈ ప్రియురాలు కూడా ఆ బాపతే ఎందుకు పనికిరాని కారణాలు వ్యర్థమైనటువంటి సాకులు వారు చెబుతూ ఉన్నారు వాక్యము చెబుతుంది యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అని ఈ ప్రియురాలు చూసింది చూసింది ఎప్పటికో జాలి కలిగింది నెమ్మదిగా లేచి తలుపు తీస్తే అక్కడ ప్రియుడు లేడు ఆమె వెదకింది ఆయన కనబడలేదు ఆమె పిలిచింది ఆయన పలుకలేదు నువ్వు ఆర్చుకొని తీర్చుకొని లోకంలో అటూ తిరిగి ఇటూ తిరిగి నెమ్మదిగా దేవుడి దగ్గరికి వస్తే అక్కడ ఆయన ఉండకపోవచ్చు నిన్ను రక్షించే అస్తము నీకు అప్పుడు దొరకకపోవచ్చు దేవుడు నీకు దొరికే కాలమునకు అంటే ఈ కృపా కాలమునకు ముగింపు ఉంది ఈ సత్యము నువ్వు తెలుసుకోవాలి నేను ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు ఏమిటి తొందర అని అనుకుంటున్నారా కాదు సంఘం ఉన్నంత వరకే సమయం సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరైతే రక్షణ బాప్తీసం విశ్వాస జీవితం లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్యాగ్ని అయినటువంటి నరకములో బాప్తీసం తీసుకుంటారు రక్షణ పొందు రక్షణ పొందు అని సువార్థికులు అరిచే అరుపులు ఇప్పుడు నువ్వు వినకపోతే నరకములో వాళ్లకన్నా గట్టిగా నువ్వు అరుస్తావు నాకు రక్షణ కావాలి నాకు రక్షణ కావాలి అని నా ప్రియ స్నేహితులారా గమనించండి కృపా కాలం విలువ మనము తెలుసుకోవాలి యహోవా దొరుకు కాలము ఇదే క్రీస్తు తలుపు వద్ద నిలబడి తట్టుచున్న కాలము ఇదే ఎందుకు పనికిరాని సాకులు చెప్పుకుంటూ ఇప్పుడేనా ఏమిటి తొందర అంటూ దేవునికి దూరంగా ఉండవద్దు చూడండి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఇలా ఉంటుంది దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము అని ప్రేమగా బతిమలాడుచున్నాను క్రీస్తు దొరుకునప్పుడే ఆయన తలుపు దగ్గర ఉన్నప్పుడే ఆయనకు తలుపు తీయండి నువ్వు ఆలస్యం చేస్తే ఆయన వెళ్ళిపోతారు మీ ఉత్తమమైనటువంటి తీర్మానము మీకు బహు ఉత్తమమైనటువంటి ఫలమును ఇస్తూ ఉంది ఆలోచించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మీన్